స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరే కారణమంటూ ఆయన విమర్శించారు. కడియం శ్రీహరి గుంటనక్కలాంటోడని, అంతకన్నా హీనమైన వ్యక్తి అక్కడ దొర కేసీఆర్ అయితే ఇక్కడ దొర కడియం శ్రీహరి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటికొండ రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి సూత్రధారి కడియం శ్రీహరి అని మందకృష్ణమాదిగ అన్నారు. రాజయ్యని బర్త్రాఫ్ చేసినప్పుడు కారణం చెప్పలేదు. రాజయ్యపై చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని మహిళా కమిషన్ రుజువు చేసింది అని ఆయన అన్నారు. మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం మీద దెబ్బతీసే కుట్ర చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ మందకృష్ణ ఆరోపించారు. ఎమ్మెల్యే రాజన్నకే మళ్లీ టికెట్ కేటాయించాలని 99% మంది కోరుకుంటున్నారని, నేను కూడా అదే కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాజన్న మీద ఎవరైతే దుష్ప్రచారం చేసిండ్రో, ఆ దుష్ప్రచారం చేయడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉందని చెబుతోంది. ఆ దుష్ప్రచారం జరగడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉందని చెబుతోంది. ఆ రుదువు సాక్ష్యాలు ఆనాడు పోతే ఆనాడు ఈయన పదవి తీసుకున్నాడు, ఈనాడు పోతే ఈయన పదవి తీసుకున్నాడు. ఇక మీ అన్నగా చెప్పదలుచుకున్నా, అసలు ఈయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఆయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసింది, శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసింది. ఆయనకి ఇప్పుడు ఏమున్నది, నీకు శాసన మండలి సభ్యుడు ఉన్నావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయినావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయితే నాలుగు స్వాగతించాడు కదా. నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో, నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో, ఒకవేళ ఎంపీగా నువ్వు రాజన్న మీద. స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరే కారణమంటూ ఆయన విమర్శించారు. కడియం శ్రీహరి గుంటనక్కలాంటోడని, అంతకన్నా హీనమైన వ్యక్తి ఎవరు ఉండరని, అక్కడ దొర కేసీఆర్ అయితే ఇక్కడ దొర కడియం శ్రీహరి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయనకి ఇప్పుడు ఏమున్నది, నీకు శాసన మండలి సభ్యుడు ఉన్నావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయినావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయితే నాలుగు స్వాగతించాడు కదా. నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో, నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో, ఒకవేళ ఎంపీగా నువ్వు రాజన్న మీద ఎవరైతే దుష్ప్రచారం చేసిండ్రో, ఆ దుష్ప్రచారం చేయడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ దుష్ప్రచారం జరగడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ రుదువు సాక్ష్యాలు ఆనాడు పోతే ఆనాడు ఈయన పదవి తీసుకున్నాడు, ఈనాడు పోతే ఈయన పదవి తీసుకున్నాడు. ఇక మీ అన్నగా చెప్పదలుచుకున్నా, అసలు ఈయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఆయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. తాటికొండ రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి సూత్రధారి కడియం శ్రీహరి అని మందకృష్ణ మాదిగ అన్నారు. రాజయ్యని బర్త్రాఫ్ చేసినప్పుడు కారణం చెప్పలేదు. రాజయ్యపై చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని మహిళా కమిషన్ రుజువు చేసిందని ఆయన అన్నారు. మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం మీద దెబ్బతీసే కుట్ర చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ మందకృష్ణ ఆరోపించారు. ఎమ్మెల్యే రాజన్నకే మళ్లీ టికెట్ కేటాయించాలని 99% మంది కోరుకుంటున్నారని, నేను కూడా అదే కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆ దుష్ప్రచారం చేయడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ దుష్ప్రచారం జరగడంలో చేయించడంలో కళ్యాణ్ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ రుదువు సాక్ష్యాలు ఆనాడు పోతే ఆనాడు ఈయన పదవి తీసుకున్నాడు, ఈనాడు పోతే ఈయన పదవి తీసుకున్నాడు. ఇక మీ అన్నగా చెప్పదలుచుకున్నా, అసలు ఈయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఆయన పది ఉన్నది కదా ఇప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసింది, శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయనకి ఇప్పుడు ఏమున్నది, నీకు శాసన మండలి సభ్యుడు ఉన్నావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయినావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయితే నాలుగు స్వాగతించాడు కదా. నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో, నువ్వు ఎంపీగా మంత్రి అవుతావు అనుకో,
రాజన్న మీద ఎవరైతే దుష్ప్రచారం చేసిండ్రో ఆ దుష్ప్రచారం చేయడంలో చేయించడంలో కళ్యాణ్ చేయ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ దుష్ప్రచారం జరగడంలో చేయించడంలో కళ్యాణ్ చేయ పాత్ర ఉన్నదని చెబుతోంది. ఆ రుతుకు సాక్షాలు ఆనాడు పోతే ఆనాడు ఈయన పదవి తీసుకున్నాడు, ఈనాడు పోతే ఈయన పదవి తీసుకున్నాడు. ఇక మీ అన్నగా చెప్పదలుచుకున్నా, అసలు ఈయన పది ఉన్నది కదా, ఇప్పుడు ఆయన పది ఉన్నది కదా, ఇప్పుడు ఎంఎల్సీగా ఉన్నాడు కదా. శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసే రోజు, శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆయనకి ఇప్పుడు ఏమున్నది, నీకు శాసన మండలి సభ్యుడు ఉన్నావు కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం కదా, నువ్వు శాసన మండలితో డిప్యూటీ సీఎం అయితే నాలుగు స్వాగతించాడు కదా, నువ్వు ఎంఎల్ఏ మంత్రి అవుతావు అనుకో, నువ్వు ఎంఎల్ఏ మంత్రి అవుతావు అనుకో, ఒకవేళ ఎంఎల్ఏ రాజన్న మీద ఎవరైతే దుష్ప్రచారం చేసిండ్రో